Good morning. You're watching me on one and only one 99 TV. నేను మీ ప్రియా ఇన్ మార్నింగ్ కాఫీ. మరి మీ అందరి కోసం చక్కగా చాలా అప్డేట్స్ తెచ్చాను, అవన్నీ కూడా చక్కగా మాట్లాడుకుందాం. ముందైతే ఈరోజు అమృత గడియలు మనకి మార్నింగ్ 3:36 ఉంది. అలాగే మరి వజ్రం వచ్చేసి సాయంత్రం 6:42 నుంచి 8:18 వరకు ఉంది. మరి అలాగే రాహుకాలం వచ్చేసి 10:30 నుంచి 12 వరకు ఉంది. సో నమ్మే వాళ్ళు నమ్మండి, జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా చాలా అప్డేట్స్ చెప్తాను. ముందైతే మన షోని స్టార్ట్ చేసేద్దాం. మరి ముందుగా ఈరోజు మంచి మాట ఏంటో చూద్దాం. నియమబద్ధ జీవితానికి కోరికలను జయించడం మొదటి మెట్టు అవుతుంది. సో మన జీవితంలో మొదటి మెట్టు ఏంటి అంటే మనం కోరిన కోరికలను నెరవేర్చుకోవడం. సో జీవితానికి మనం ఒక నియమ నిబద్ధత పెట్టుకొని ముందుకెళ్తుంటే కోరికలు అన్నవి తీరుతాయి. అలాగే మనం పెట్టుకున్న పెద్ద గోల్స్ ఏవైతే ఉంటాయి వాటన్నిటికీ కూడా ఇవన్నీ చక్కగా ఫస్ట్ సక్సెస్ స్టెప్ అన్నమాట. మరి నెక్స్ట్ అయితే ఈరోజు చిలిపి ప్రశ్నలు ఏమున్నాయో చూద్దాం. మరి ఫస్ట్ క్వశ్చన్ అడిగేసిన జాగ్రత్తగా వినండి, నాకు తెలిసి వాళ్ళు అందరూ ఆన్సర్స్ చెప్పాలి. మరి ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి తోలు నలుపు తింటే పులుపు. ఇది చాలా ఈజీ అండి, చాలా ఈజీగా చెప్పేయగలరు మీరు ఆన్సర్స్, ఒకసారి ఆలోచించండి. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఎస్, సెకండ్ క్వశ్చన్ మనకి తోలు తీయన్న గుండు మింగన్న. మరి ఇది కూడా చాలా ఈజీ అన్నమాట. మరి 2 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి? ఎస్, అంటే నేను కాల్ చేసి ఆన్సర్స్ చెప్పాలి. అండ్ మనతో మాట్లాడడానికి ఆల్రెడీ కాలర్ రెడీగా ఉన్నారంట, చూసేద్దాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్. పేరేంటి? దుర్గయ్య గారు. ఓకే ఓకే, దుర్గయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే, మరి ఏంటి విశేషాలు ఏం చెప్పండి? ఓకే, మొత్తం చేశారు ఈరోజు. ముందుగా అయితే నేను క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి, ఓకేనా? అయ్యో, మీరు క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. చాలా ఈజీ అసలు. పర్లేదు, మీకు ఎంతవరకు గుర్తుంది? అసలు చెప్పట్లేదు ఎవరు ఆన్సర్స్ అడిగింది అడిగినా కూడా. అసలు మీకు ఎంతవరకు గుర్తుంది చూద్దామని. మీకు తెలుసా పోనీ ఈరోజు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసా? సో ఆన్సర్ గుర్తులేదు మొత్తానికి, అంతేనా? చూడండి, అందరికి క్వశ్చన్లు గుర్తుంటున్నాయి. అయ్యో చా, అందరికి క్వశ్చన్స్ అయితే గుర్తుంటున్నాయి, మరి ఆన్సర్స్ ఎందుకు గుర్తుండాలి? నేను ఊరుకోను. క్వశ్చన్స్ ఇంత బాగా, క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటుంది అదే గుర్తు పెట్టుకున్నప్పుడు, ఆన్సర్ ఇంత చిన్నగా ఉంటుంది అది గుర్తుపెట్టకపోతే నేను చాలా ఫీల్ అవుతున్నాను. అడిగింది అడిగినా కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. చూద్దాం ఎవరైనా చెప్తారేమో షో ఎండింగ్ లోపల, వెయిట్ చేస్తున్నాం. మరి నెక్స్ట్ అయితే ఈరోజు మనందరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మరి ముందుగా ఈరోజు మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీకు అనుకూల మరియు ప్రతికూల సంఘటనలు మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేస్తాయి. అంటే మీకు అనుకూల లేకపోతే ప్రతికూల సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కొంచెం భావోద్వేగాన్ని గురి చేస్తాయి అన్నమాట. మీ భావోద్వేగాలను కాస్త అదుపులో ఉంచుకొని మీకు మానసిక ప్రశాంతత కలుగును. సో మీ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే అంత మానసిక ప్రశాంతత లభిస్తుంది అన్నమాట. సో చక్కగా కూల్గా ఉండడానికి ట్రై చేయండి ఈరోజంతా. మరి నెక్స్ట్ అయితే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ
మీరు మీ సామర్థ్యానికి తగిన కార్యాలను ఎంచుకోండి. సో మీరు మీ సామర్థ్యం ఏంటి అని మీకు తెలిసే ఉంటుంది కాబట్టి దానికి తగ్గ పనుల్ని ఎంచుకోండి. మీ పైన ఎక్కువ బర్డెన్ పడే పనులు కాకుండా మీరు ఏది చేయగలరో అదే ఎంచుకోండి. మీ ప్రతిష్ట శక్తి కీర్తి మీ అవకాశాలు మరియు సంబంధాలతో ముడిపడి ఉంటాయి. మీ అవకాశాలు దేంతో ముడిపడి ఉంటాయో తెలుసు కదా, ఓన్లీ మీలో ఉన్న శక్తి ప్రతిభ ఇవన్నీ కూడా. సో మీలో ఉన్న టాలెంట్ ఏంటో బయటికి తీసేయండి, చక్కగా అన్నీ కూడా హ్యాపీగా వెళ్ళిపోతాయి అన్నమాట. నెక్స్ట్ అయితే మిథున రాశి వాళ్ళకి వెళ్ళాము చూద్దాం. రోజంతా మీరు సహృద్భావంతో నడుచుకోవాలి. విలువైన సంభాషణల్లో నిమగ్నమైన మీకు పరిస్థితులపై చక్కని అవగాహన వస్తుంది. సో ఏదైనా చక్కగా ఏదైనా పరిస్థితులు మీకు అన్నిటి మీద అవగాహన రావాలి అంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పరిస్థితి ఆ సిచ్యువేషన్ మీద ఒక ఐడియా తెచ్చుకోవాలన్నమాట. ఒక క్లారిటీ తెచ్చుకొని మొత్తం పరిశీలించాక దానిపైన ఒక అవగాహన వస్తుంది, అప్పుడు మీరు చక్కగా ముందడిగేయచ్చు. సో ముందు దేన్నైనా చక్కగా పరిశీలించండి. నెక్స్ట్ అయితే కర్కాటక రాశాలకి వెళ్ళాలో చూద్దాం. ఈ రోజంతా మీరు ఆహ్లాదకరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మరి ఈ రోజంతా కూడా చక్కగా ఆహ్లాదకరంగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉత్తమంగా నడుచుకునేలా వ్యవహరించండి. అంటే ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ చక్కగా మంచిగా నడుచుకోవడానికి ట్రై చేయండి. మీ దృష్టి వేరే వాటిపై మరల్చకండి. సో మీ కాన్సన్ట్రేషన్ అన్నది మీరు చేసే పనిపైన పెట్టండి, వేరే వాటి మీదకి అస్సలు పోనీయద్దు. నెక్స్ట్ అయితే సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీరు ఊహించని విధంగా ఈరోజు పరిణామాలు ఉంటాయి. మరి మీరు అనుకోని పరిణామాలు కొంచెం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ధైర్యంగా ఉండండి. అలాగే మీకు పనిభారం అధికంగా ఉంటుంది అన్నమాట. సో అధిక పనిభారం కారణంగా మీరు అలసిపోకుండా పని చేయండి. ఎక్కువ పని ఉంటే మనం తొందరగా అలసిపోతాం, ప్రెజర్స్ తెచ్చుకుంటాం. వీటన్నిటినీ పక్కన పెట్టి ఎక్కువ పని ఉన్నా కూడా కొంచెం మెల్లిగా చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఒత్తిడి కారణంగా కృంగిపోవద్దు. ప్రెజర్స్ కామన్గా ఉంటాయి, ప్రతి ఒక్కరికి ప్రెజర్స్ ఉంటాయి. మరి దాని కారణంగా మీరు అస్సలు కృంగిపోవద్దు. కృంగిపోతే సిచ్యువేషన్స్ ఇంకా డౌన్ అయిపోతాయి, అసలు మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది అనమాట. సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ హ్యాపీగా ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ అయితే కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు శాంతియుతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మరి ఈరోజు చక్కగా శాంతిగా ఉండేందుకు ప్రయత్నించండి. ఏదైనా మంచి పుస్తకం లేక మంచి సంభాషణల్లో సమయం వెచ్చించండి. సో మీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే చక్కగా ఏదైనా ఒక మంచి పుస్తకం తీసి చదవండి, లేదా ఏదైనా మంచి సంభాషణల్లో పాల్గొంటే కనుక నాలెడ్జ్ వస్తుంది, ప్లస్ హ్యాపీగా ఉంటుంది. అలాగే మీ కళ్ళని ప్రదర్శించే అవకాశం వస్తే జారవిడ్చుకోకండి. మీ కళ ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శించే అంటే మీ టాలెంట్ ప్రదర్శించే అవకాశం వస్తే కనుక దాన్ని అస్సలు వదులుకోవద్దు, చక్కగా యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే తులరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఏ విషయం గురించైనా సరైన సమాచారాన్ని సేకరించండి. సో ఎలాంటి విషయాన్నైనా కానీ సరైన అవగాహన తెచ్చుకొని సరైన సమాచారం సేకరించండి. అలాగే ఆకస్మికంగా మీ ప్రణాళికలు లేదా మీ పనులను మార్చుకోవాల్సి వచ్చినా కాస్త ఓపికతో ఉండండి. సో అనుకోకుండా ఒక్కొక్కసారి మన ప్రయాణాలు మార్చుకోవాలి ఇవన్నీ ఉంటాయి, అప్పుడు టెన్షన్ పడకుండా కోపం పడకుండా జస్ట్ కొంచెం ఓపికతో ఉంటే చాలు, అంతా సర్దుబాటు అవుతుంది. అలాగే సమస్యలు దరికి రావు. సో అలా ఓపికతో ఉంటే కనుక ఎంత పెద్ద సమస్య అయినా మన దగ్గరికి రావడానికి భయపడుతుంది. సో మెయిన్ ఓపికతో ఉండండి. నెక్స్ట్ అయితే వృష్టిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. గృహ ఆరోగ్య పరిస్థితులను కాస్త జాగ్రత్తగా గమనించండి. మరి గృహ విశేషాలు అలాగే ఆరోగ్య వీటన్నిటిపైన కొంచెం జాగ్రత్త వహించండి. ఈరోజు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే మీ స్నేహితులు లేదా బంధువుల సహాయం తీసుకోవాల్సిన వచ్చినా కూడా కాస్త ఊరట లభించును. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అస్సలు భయపడద్దు, చింతించద్దు. చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకోండి, అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. నెక్స్ట్ అయితే ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈ
ఈ రోజు మీ పనులు అస్తవ్యస్తంగా ఉంటే వాటిని చూసి కంగారు పడకూడదు. మరి ఈ రోజు పనులు కొంచెం అటు ఇటు అయినా సరే కంగారు పడద్దు. మీరు పూర్తి చేయు పనులపై ఏకాగ్రతను దృష్టిని కేంద్రీకరించండి. సో ముందుగా అసలు మీరు ఏ పని చేయాలి దానిపైన ఒక దృష్టి పెట్టి ఆ పని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మీ అత్యుత్తమమైన నైపుణ్యాన్ని ప్రదర్శించండి. సో మీలో ఉన్న పీక్ టాలెంట్ని హై టాలెంట్ ఏంటా వీటన్నిటినీ గుర్తుపించుకొని చక్కగా ప్రదర్శించండి. నెక్స్ట్ అయితే మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈ రోజు మీరు వ్యక్తిగత అవసరాలకు కొంత సమయం ఖర్చు చేయాలి. సో వ్యక్తిగత అవసరాలకి కొంచెం టైం తీసుకోండి. అలాగే ఇటీవల కాలంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులను నమ్మకస్తులతో చర్చించి విశ్లేషించుకోండి. మరి ఇటీవల కాలంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక అవి మళ్ళీ రిపీట్ కాకుండా దానికి ఒక సొల్యూషన్ అంటూ వెతుక్కొని ఉంచుకోండి. అలాగే మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలి. మరి హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా, అలాంటి హెల్త్ మీద ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిదన్నమాట. సో చక్కగా హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ అయితే కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈ రోజు మీరు చెయ్యి పనులు కొంచెం వేగవంతంగా పూర్తి చేయండి. మరి కొంచెం ఏ పని చేపట్టినా కానీ వాళ్ళ ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే కొత్త వాతావరణానికి మిమ్మల్ని మీరు అలవర్చుకోండి. మరి కొత్తగా వాతావరణం లేకపోతే ఏమైనా ఉంటే కూడా వాటన్నిటికీ కూడా మీరు చక్కగా ఈజీగా మారిపోవడానికి ట్రై చేయండి. ఇతరుల పట్ల సహృద్భావంతో నడుచుకోండి. అలాగే రోజంతా ఆనందంగా గడపండి. మరి రోజంతా కూడా హ్యాపీగా గడిపితే ఆటోమేటిక్గా డే ఈజీగా అయిపోతుంది. అండ్ డేలో చాలా మంచి పనులు చేస్తారన్నమాట. సో డే స్టార్ట్ చేసే ముందే అందరూ కూడా చక్కగా పాజిటివ్గా స్టార్ట్ చేయండి. నెక్స్ట్ అయితే మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీకు ప్రతికూలంగా ఫలితాలు వచ్చినా కాస్త సానుకూలంగా పరిష్కరించుకోవడం మంచిది. అంటే మీకు ప్రతికూలంగా మీరు అనుకోనివి వచ్చినా కూడా వాటన్నిటినీ చక్కగా సామరస్యంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే మీ కలలను కోరికను నెరవేర్చుకునే సమయం. సో మీ కలలు ఏవైతే ఉంటాయి, మీ కోరికలు ఏవైతే ఉంటాయి, వీటన్నిటినీ కూడా చక్కగా నెరవేర్చుకునే టైం ఈరోజు అనమాట. సో చూసారు కదా మొత్తానికి ఈరోజు మనందరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి నేను చెప్పేసాను. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉందంట చూసేదాం. హలో 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 గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ మార్నింగ్, ఎవరు? సంతోష్ చందు, తిరుపతి. చందు, చందు గారు? ఓకే ఓకే, ఎలా ఉన్నారు? మరి ఇన్ని రోజులు ఏం చేశారు మీరు? బాగుందా తిరుపతి అంతా? ఎవరు? అవును అప్పుడప్పుడు వాళ్ళు రెడీ అవ్వాలి. మరి చెప్పండి చందు గారు, ముందు అయితే క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పండి. ఆ తోలు నలుపు తింటే పులుపు, సెకండ్ దానికి ఓకే, సెకండ్ దానికి సెకండ్ ఏంటి? కోడిగుడ్డ. ఓకే ఓకే. సో మొత్తానికి మీరు ఒక్కలే తెలుసు ఇప్పటిదాకా ఆన్సర్ చెప్పింది. ఎనీవేస్ ఏంటండి? ఓకే, డెఫినెట్గా మీ పేరు మెన్షన్ చేసి చెప్తా. మరి ఇది కరెక్ట్ కాదు, మంచి ఎండింగ్లో చూద్దాం. మీరు అంతవరకు షో చూస్తుండండి మిస్ అవ్వకుండా. సో మీరు కూడా ఇలా కాల్ చేసి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. అండ్ కాల్ చేయాలంటే 8333-0194 నెంబర్కి కాల్ చేయండి. ఇంకా చాలా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు అండి, చెప్తాను, కంగారు పడద్దు. కానీ ఒక చిన్న బ్రేక్ తర్వాతే. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్. మరి చక్కగా ఇంకా చాలా అప్డేట్స్తో రెడీగా ఉన్నాను, కానీ దానికంటే ముందు ఒక కాల్ని తీసుకుందాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ మార్నింగ్, ఎవరు? రమాదేవి గారు. బాగున్నారా ప్రియా? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. మరి చెప్పండి, చక్కగా బ్రేక్ఫాస్ట్ తిన్నారా ఇంకా లేదా? లేదు లేదు, ఇంకా రెడీ చేయాలి. ఇంకా రెడీ చేయాలి. మరి కార్తీక మాసం అంతా బాగా అయిపోయిందా మేడం? కార్తీక మాసం అంతా బాగా అయిపోయిందా అంటున్నా. ఇంకా లాస్ట్ 2 డేస్ వచ్చేసింది కదా. అవును,
అవును మేడం. సో మొత్తానికి బా చేసుకున్నారు. అవును. మరి నేను క్వశ్చన్స్ అడిగా కదా వాటి ఆన్సర్స్ చెప్పండి. ఫస్ట్ దానికి వచ్చి చింతపండు. రెండో దానికి వచ్చి అరటిపండు. బాబా అసలు ఏమన్నా చెప్పారా కంటిన్యూస్ గా అంత కాన్ఫిడెంట్ గా? ఏమో నాకు తెలియ చూద్దాం షైనింగ్ వరకు చూస్తున్నాను. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ నెక్స్ట్ అయితే చక్కగా జాబ్ అప్డేట్ చెప్పేస్తాను. మరి చెప్పేయాలంటే మీకు ఒక విషయం తెలుసలేముందో చూద్దాం. ఓకే మరి ఈరోజు జాబ్ వచ్చేసి మనకి ఏ కంపెనీలో ఉంది అంటే ఐసిఎస్ అనమాట. ఐసిఎస్లో ఉంది. మరి దీనికి పోస్ట్ వచ్చేసి సిస్టమ్ అడ్మిన్ ట్రైనీ పోస్ట్ పడింది. క్వాలిఫికేషన్ బ్యాచులర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ. బ్యాచులర్స్ డిగ్రీ కానీ మాస్టర్స్ డిగ్రీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఏం అక్కర్లేదు. హ్యాపీగా ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. మరి పోస్టులు వచ్చేసి మన అక్రాస్ ఇండియా ఉన్నాయి. వేరియస్ ఐసిఎస్ ఎక్కడైతే బ్రాంచ్ ఉందో ఇండియా మొత్తంలో పోస్టులు పడ్డాయి. మరి దీని వెబ్సైట్ వచ్చేసి మనకి www.icstechservices.com. మరి ఈ వెబ్సైట్లోకి వెళ్తే కనుక మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. హ్యాపీగా జాబ్ అప్లై చేసుకోండి అండ్ జాబ్ సంపాదించండి. జాబ్ వచ్చిన తర్వాత మర్చిపోకుండా నాకు పార్టీ ఇవ్వండి. అది నెక్స్ట్ అయితే ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాలేజ్ రెడీగా ఉన్నారు చూద్దాం. హలో 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? హలో మీ పేరు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? అవునండి. అబ్బా ఎంత చక్కగా ఒప్పుకున్నారు. టీవీ చూస్తూ మాట్లాడద్దు, డైరెక్ట్ గా మాట్లాడండి. మీ పేరు చెప్పండి. మా పేరు కళ్యాణ్ అండి. ఓకే కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు ముందు? బాగానే ఉన్నానండి. హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నా. ఏం చేస్తూ ఉంటారు? మరి చదువుకుంటున్నానండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మరి కాలేజ్ ఉందా ఇవాళ? అబ్బా మార్నింగ్ కాఫీ చూసి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళిపోవడమే. కాలేజ్కి వెళ్ళి ఫుల్ చెప్పండి. హలో కళ్యాణ్ గారు, మీరు టీవీ చూస్తే అస్సలు మాట్లాడద్దు. విష్ చేయాలా? హలో 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 హలో. అయ్యో నేను చెప్తూనే ఉన్నాను, అసలు టీవీ చూస్తూ మాట్లాడద్దు, ఎందుకంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. గ్యాప్ వస్తే కాల్ డిస్కనెక్ట్ అయిపోద్ది. సో టీవీ చూస్తూ మాట్లాడద్దు. కాల్ చేసినప్పుడు ఫుల్ జోష్గా ఓన్లీ నాతో డైరెక్ట్గా మాట్లాడేయండి. అండ్ మీరు కాల్ చేయాలంటే 8333-990194 నెంబర్కి కాల్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉన్నా. మరి నెక్స్ట్ అయితే ఈరోజు ట్రావెల్ ఏముందో చూద్దాం. మరి ఈరోజు ట్రావెల్ ఒక చక్కటి ప్లేస్ చూపించబోతున్నా, చూసి ఎంజాయ్ చేయండి. అందమైన సిమ్లా హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్కు రాజధాని. వేసవి విడిది లేదా హిల్ స్టేషన్లో రాణి అనబడే పేర్లు కల ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 2200 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రస్తుత సిమ్లా జిల్లా 1972 ఏర్పడింది. దీనికి సిమ్లా అనే పేరు కాళీదేవి, మరో పేరైన శ్యామల అనే పేరు నుండి వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది పంజాబ్కు రాజధానిగా పనిచేసింది. తర్వాత హిమాచల్ ప్రదేశ్కు సిమ్లా రాజధాని అయింది. అందమైన ఈ హిల్ స్టేషన్లో ఎన్నో టూరిస్ట్ ఆకర్షణలున్నాయి. ఇక్కడ ఎక్కువగా టిబెట్ బౌద్ధ సంస్కృతిని మనం చూడొచ్చు. కాళీబారి టెంపుల్లోని కాళికామాత సంవత్సరమంతా అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది. దీపావళి, నవరాత్రి, దుర్గాపూజ వంటి హిందూ పండుగలు అతి అట్టహాసంగా ఈ టెంపుల్లో జరుపుతారు. ఈ టెంపుల్ను 1966 నిర్మించారు. సిమ్లాలో బ్రిటిష్ శిల్పశైలి కల అనేక వారసత్వ భవనాలు కూడా ఉన్నాయి.
వాటిలో రోత్ని కేసల్ ఒకటి. పర్యాటకులు స్వాతంత్ర సమర సమయంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు మౌలానా ఆజాద్ వంటి నాయకులు ఆనాటి బ్రిటిష్ ప్రభు వవేల్తో కలిసి 1945లో చర్చలు జరిపిన మనోర్వెల్ మాన్షన్ కూడా చూడొచ్చు. హిమాలయన్ సోలన్ రూవరీ, ధర్లాఘాట్ క్యాండల్ పాయింట్, కామ్నాదేవి టెంపుల్, జకూ హిల్, గూర్ఖా గేట్ వంటివి ఈ ప్రాంతం యొక్క ప్రధాన ఆకర్షణలు. హిమాచల్ స్టేట్ మ్యూజియం మరియు లైబ్రరీలో అనేక పెయింటింగ్స్, వివిధ రాగి కళాకృతులు, ఫోటోగ్రాఫ్స్, స్టాంప్స్ వంటివి చూడొచ్చు. సిమ్లాలో షాపింగ్ ఎంతో బాగుంటుంది. ఇండియాలో అతిపెద్ద ఐస్ స్కేటింగ్ రింగ్ సిమ్లాకు ప్రసిద్ధి. ఈ గ్రౌండ్ సహజ మంచుతో కప్పబడి ఉంటుంది. డిసెంబర్ ఫిబ్రవరి నెలలో దీన్ని బాగా ఆనందించవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. టూరిస్టులు మౌంటైన్ బైకింగ్లో నలా దెహ్రా మరియు సలోగ్రా ప్రదేశాలను చేరొచ్చు. చుట్టుపక్కల గల ప్రధాన పట్టణాల నుండి సిమ్లాకు బస్సెస్ ఉన్నాయి. ఐస్ స్కేటింగ్ చేయడానికి వింటర్లో మంచి సమయం. వేసవిలో అయితే సైట్ సీయింగ్ మరియు ట్రెక్కింగ్లో ఆనందించవచ్చు. సో చక్కగా చూసారా సిమ్లా ప్లేస్ ఎంత బాగుంది కదా. సో కమింగ్ మే కాబట్టి హ్యాపీగా సిమ్లా ప్లాన్ చేసుకోండి. మరి నెక్స్ట్ అయితే ఈరోజు ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. మరి ముందుగా ఈరోజు ఈవెంట్ అంటే ముందుగా త్యాగరాయ గాన్సభలో ఏముందో చూద్దాం. సో త్యాగరాయ గాన్సభలో మనకి ఈవెంట్ వచ్చేసి ఈవినింగ్ ఉంది. అండ్ ఈవినింగ్ మనకి స్టార్ట్ అయ్యేది 6:30 చిక్కడపల్లి త్యాగరాయ గాన్సభలో. సాంస్కృతిక శాఖ రసరంజని ఆధ్వర్యంలో ఒంటరి రెక్కలు స్వక్షేత్రం నాటికలు అనమాట. సో రెండు నాటికలు ఉన్నాయి. అలాగే ఇంకొకటి కూడా ఉంది మనకి సేమ్ త్యాగరాయ గాన్సభలోనే. అది వచ్చేసి తెలుగు సాహితీ చరిత్ర పదో ముద్రణ ఆవిష్కరణ అనమాట. సో ఈ రెండు ఈవెంట్స్ అయితే మనకి చక్కగా త్యాగరాయ గాన్సభలో అవుతున్నాయి. అండ్ వీటితో పాటు ఇంకొక ఈవెంట్ కూడా ఉంది. మరి ఆ ఈవెంట్ ఎక్కడ అంటే రవీంద్ర భారతిలో. మరి రవీంద్ర భారతిలో ఈవెంట్ వచ్చేసి మనకి అవార్డ్స్ ప్రధానోత్సవం ఉంది. అండ్ అవార్డ్స్ వచ్చేసి టీవీ అవార్డ్స్ అనమాట. దీనికి ఈవినింగ్ 6:00 స్టార్ట్ అవుతుంది. పద్మమోహన ఆర్ట్స్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు అంటే ఈ సందర్భంగా టీవీ అవార్డ్స్ ప్రధానం. ఇదైతే రవీంద్ర భారతిలో 6:00 అనమాట. చక్కగా మరి టూ ఈవెంట్స్తో హ్యాపీగా ప్లెజెంట్ ఈవినింగ్ ఎంజాయ్ చేయండి. మరి ఇంకా చాలా గోల్డెన్స్ అవన్నీ కూడా ఉన్నాయి, చెప్తాను కంగారు పడద్దు. అండ్ ఇప్పుడైతే మనం కాల్ని తీసుకున్నాం. హలో 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మీ పేరు చెప్పండి ముందు. మధు. మధు. మధు గారు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను మేడం. ఓకే, మరి కాలేజ్ కంత రెడీనా? వెళ్తాం. ఓకే, వెళ్ళండి చక్కగా. మరి ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడిగా కదా, వాటి ఆన్సర్ చెప్పండి ఫటాఫట్. మరి నిమ్మకాయ. నిమ్మకాయ తో ఈ తోలు నల్లగా ఉంటుందా నిమ్మకాయకి? సారీ, అది నల్లగా మీరు ఏమో మీ ఊర్లో ఉన్నాయేమో. చింతపండు అనుకుంటాను మేడం. ఓకే, సో ఒక్కసారి నా మైండ్ బ్లాక్ అయింది. నిమ్మకాయ అనేసరికి ఎక్కడ నల్లగా ఉంటాయి సరిగా ప్రశ్న సరిగా అనిపించలే. తర్వాత అది పులుపు అనిపి అది మాత్రం వినిపించింది దానికోసం. ఓకే ఓకే, మరి సెకండ్ క్వశ్చన్ కి అది ప్రశ్న. తోలు తీయన్న గుండు మింగన్న? ఏం పర్లేదు, మొత్తానికి ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు కదా చక్కగా. షో ఎండింగ్ వచ్చేసినాయి కాబట్టి ఆన్సర్స్ చూసేద్దాం. మరి నెక్స్ట్ అయితే ఈరోజు అప్డేటెడ్ గోల్ రేట్స్ ఎలానే చూద్దాం. ట్వంటీ 24-క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ లెంత్ ఉందో చూద్దాం. ముందుగా హైదరాబాద్లో మనకి 26,760 రూపీస్, ముంబైలో 26,690 రూపీస్, చెన్నైలో 26,680 రూపీస్. మరి ఇవైతే చక్కగా అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ అనమాట, ఈ రోజుకి ప్రెజెంట్ ఉన్న గోల్డ్ రేట్స్. మరి చక్కగా మీరు ఈవెంట్స్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అంటే ఏం కావాలి? క్లైమేట్ సరిగ్గా ఉంటే కనుక బయటికి వెళ్ళగలం. మరి ఆ క్లైమేట్ సరిగ్గా ఉందో లేదో వెదర్ రిపోర్ట్ చూద్దాం.
మరి ముందుగా హైదరాబాద్ లో క్లైమేట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మినిమం మనకి 18 డిగ్రీస్ ఉంది, అలాగే మాక్సిమం 28 ఉంది. మరి నెక్స్ట్ కర్నూలులో మినిమం 20, మాక్సిమం 31, అలాగే నెక్స్ట్ తిరుపతిలో మినిమం 21, మాక్సిమం 28 ఉంది. అలాగే నెక్స్ట్ విజయవాడలో మినిమం 20, మాక్సిమం 29, నెక్స్ట్ విశాఖపట్నంలో మినిమం 21, మాక్సిమం 28 ఉంది. అలాగే నెక్స్ట్ మనకి వరంగల్లో మినిమం 18, మ్యాక్సిమం 28 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నమాట. సో వెదర్ కూడా చక్కగా ఉంది, హ్యాపీగా ఈ రోజు అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేయండి. మరి అన్ని అప్డేట్స్ అయిపోయి ఇంకా ఏంటి మిగిలిన్నాయి, క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రమే. మరి అవి చూసే టైం కూడా వచ్చేసింది, అవి చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి, తోలు నలుపు తింటే పులుపు, దీనికి కరెక్ట్ ఆన్సర్ చందు గారు చెప్పారు. అలాగే మనకి రమాదేవి గారు కూడా ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఆన్సర్ వచ్చేసి చింతపండు. ఒకరు కొంచెం ఫస్ట్ వెరైటీగా చెప్పారు కానీ నిమ్మకాయ అని, కానీ అది కాదు, సెకండ్ చింతపండు అని చెప్పారు, అదే కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో మొత్తానికి మధు అలాగే రమాదేవి గారు వీరందరూ కూడా చక్కగా చందు హ్యాపీగా కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. మన సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సెకండ్ క్వశ్చన్ మనకి, తోలు తీయన్న గుండు మింగన్న, దీనికి కూడా రమాదేవి గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, ఎస్ అరటిపండు. అరటిపండు ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మొత్తానికి చూసాం కదా ఈరోజు క్వశ్చన్స్ ఆన్సర్స్, అట్లీస్ట్ ఇవాళ కొంచెం శాంతించాను నేను, ఎందుకంటే కొంచెమైనా ఆన్సర్స్ చెప్పారు కాబట్టి. సో ఆన్సర్స్ చూసాం అండ్ దాంతోపాటు అప్డేట్స్ అన్నీ కూడా చెప్పేశాను. హ్యాపీగా కాలేజ్తో కూడా మాట్లాడేశాము ఈరోజు అంతా కూడా, చక్కగా హ్యాపీగా పాజిటివ్గా గడిపోయింది. మరి రేపు కూడా చాలా అప్డేట్స్తో మీ ప్రియ మీ ముందు వచ్చేస్తుంది. ఒకవేళ ఈ షో మిస్ అయినట్టయితే అసలు బాధపడద్దు, యూట్యూబ్ ఉంది కదా, చక్కగా అప్డేట్స్ తెలుసుకోండి. అలాగే ఫేస్బుక్లో కూడా ఎంట్రీ, లైక్స్, కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోండి. మళ్ళీ రేపటిదాకా వెయిట్ చేస్తుండండి మీ ప్రియ గురించి. ఇన్ మార్నింగ్ కాఫీ చాలా అప్డేట్స్తో వస్తుంది. అంటిల్ దెన్ యూ హ్యావ్ టు కీప్ వాచింగ్ 99 టీవీ, బీఆర్ 99%. బాయ్ బాయ్.